हेलो फ्रेंड्स, वेलकम टू द सेलिब्रिटीज लाइफ स्टाइल। लव एंड रोमांटिक आरएक्स 100 सिनेमा तो ब्लॉक बस्टर हिट कोटी टॉप हीरोस ला जाबिता लोकी चेरिपोयारु। इंडस्ट्री लोने तनकंटू ओक इमेज नी क्रिएट चेसुकुन्नारु तने कार्तिकेय गारु। सो फ्रेंड्स, ई रोज अयिते मनं कार्तिकेय लाइफ स्टाइल एंड बायोग्राफी ई वीडियो द्वारा मनं फुल डीटेल्स अयिते कार्तिकेय गारि कोसं मनं तेलुसुकुंदां। कार्तिकेय फैमिली, एज, कार्स, हाउस, वन मूवी रेम्युनरेशन एंड नेटवर्त, इला प्रति ओक्क डीटेल्स अयिते कार्तिकेय गारि कोसं मनं तेलुसुकुंदां। फ्रेंड्स, ई वीडियो नी लाइक चेसि मनं सपोर्ट चेस्तारनि अनुकुंटुन्नां। इंका लेट వీడియోలోకైతే వెళ్ళిపోదాం। కార్తికేయ పర్సనల్ డీటెయిల్స్. కార్తికేయ ఫుల్ నేమ్ గుమ్మకొండ కార్తికేయ రెడ్డి। ఇంకా కార్తికేయని నిక్ నేమ్ గా కార్తిక్ అని పిలుస్తూ ఉంటారు। డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 21, 1993। ఈ 2021 లో కార్తికేయ గారి ఏజ్ చూసుకుంటే గనుక 28 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతాయి। బర్త్ ప్లేస్ వనస్థలిపురం, రంగారెడ్డి ఇన్ తెలంగాణలో జన్మించాడు కార్తికేయ గారు। కార్తికేయ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. స్కూల్ నేమ్ ఫిడ్జీ వరల్డ్ స్కూల్ ఇన్ ఎల్బీ నగర్। కార్తికేయ కాలేజ్ నేమ్ ఎన్ఐటి వరంగల్ హన్మకొండ ఇన్ తెలంగాణ। క్వాలిఫికేషన్ బీటెక్ అయితే కంప్లీట్ చేశాడు కార్తికేయ గారు। కార్తికేయ ఫ్యామిలీ డీటెయిల్స్. ఫాదర్ నేమ్ గుమ్మకొండ విఠల్ రెడ్డి, మదర్ నేమ్ గుమ్మకొండ రజని। ఇంకా కార్తికేయ గారికి ఒక సిస్టర్ కూడా ఉన్నారు। కార్తికేయ గారికి 11th November 2021 లో లవ్ మ్యారేజ్ గా లోహిత రెడ్డి గారిని ఘనంగా వీరి పెళ్లి జరిగింది। కార్తికేయ కెరీర్ డీటెయిల్స్. తండ్రి విఠల్ రెడ్డి, తల్లి రజని దంపతులకు హైదరాబాద్ లో జన్మించాడు కార్తికేయ గారు। అందరిలాగానే కార్తికేయ గారు స్కూల్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు। ఇంకా స్కూల్లో ఎగ్జామ్స్ అంటే చాలు, ఆ రోజు మాత్రం పక్కా స్కూల్ కి డొమ్మ కొట్టేవాడు। ఇంకా సినిమాలు అంటే చాలు, కార్తికేయ గారికి పిచ్చిగా మారిపోయేది। ప్రతి ఒక్క సినిమా మిస్ అవ్వకుండా చూడటం, ఆ సినిమా ఇంట్రెస్ట్ కాస్త ఈ రోజు కార్తికేయ గారికి ఒక పెద్ద హీరోని చేసింది। ఫ్రెండ్స్ తో కలిసి షార్ట్ ఫిల్మ్స్ లో నటిస్తూ తన ఫోటోస్ ని పట్టుకుని సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు। ఇలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక చిన్న సినిమా అవకాశం వచ్చింది, కానీ ఆ సినిమాకి ప్రొడ్యూసర్ గా ఎవరు ముందుకు రాలేకపోవడంతో ఆ సినిమాని వదిలేసుకున్నాడు। కానీ 2017 లో రిషి దర్శకత్వంలో ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు। కానీ ఈ సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందించలేకపోయింది। ఇంకా 2018 లో వచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు। ఇప్పుడు టాప్ హీరోస్ ల జాబితాలోకి చేరిపోయాడు। ఇలా హీరోగా నటించినా కూడా నాచురల్ స్టార్ నాని గారు నటించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాలో స్మార్ట్ అండ్ గ్లామరస్ విలన్ గా కూడా బెస్ట్ విలన్ గా నటించాడు అని చెప్పుకోవచ్చు। ఇంకా 2018 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నడిచిన ఆర్ఎక్స్ 100 సినిమాకి మొదటి హై రెమ్యునరేషన్ గా 42.70 lakhs అయితే మొదటి రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు కార్తికేయ గారు। ఇంకా లేటెస్ట్ గా హిట్ గా నిలిచిన చావు కబురు చల్లగా, ఈ సినిమాకి 1.50 crores కంటే ఇంకా ఎక్కువగానే రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు కార్తికేయ గారు। ఇంకా లేటెస్ట్ గా హిట్ గా నడిచిన రాజా విక్రమార్క సినిమాకి 2 crores వరకు రెమ్యునరేషన్ గా తీసుకున్నారు కార్తికేయ గారు। ఇంకా ఇలాగే మంచి మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించాలి అని మనం కోరుకుందాం। కార్తికేయ కార్స్ డీటెయిల్స్. కార్తికేయ గారి దగ్గర 2 cars అయితే ఉన్నాయి, మరి ఆ కార్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। నెంబర్ 1 BMW X3, ఈ కార్ ఖరీదు 57.62 lakhs అయితే ఉంటుంది। నెంబర్ 2 టొయోటా ఫార్చునర్, ఈ కార్ ఖరీదు 39.43 lakhs అయితే ఉంటుంది। కార్తికేయ హౌస్ డీటెయిల్స్. కార్తికేయ గారు వనస్థలిపురం ఎల్బీ నగర్ ఇన్ హైదరాబాద్ లో ఉన్నారు। మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే కార్తికేయ గారి హౌస్. చూసారు కదా ఫ్రెండ్స్ కార్తికేయ లైఫ్ స్టైల్ అండ్ బయోగ్రఫీ। ఇప్పుడు కార్తికేయ గారి ఫేవరెట్ థింగ్స్ అండ్ నెట్వర్త్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం। స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా విషయాలు అయితే కార్తికేయ గారి కోసం మీరు తెలుసుకుంటారు। చూసారు కదా ఫ్రెండ్స్ కార్తికేయ లైఫ్ స్టైల్. మీరు గనక ఈ వీడియోని ఎంజాయ్ చేసి ఉంటే గనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా పైన మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్స్ రూపంలో మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ పేరుని మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ద్వారా మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ మీరు తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్।